చింతాకు చిగురాకు పన్నెండు కొమ్మల పైరాకు చింతాకు చిగురాకు పన్నెండు కొమ్మల పైరాకు ఏంట్రా అమ్మాయిని పట్టుకోలేదు అమ్మాయిని చూస్తే పట్టుకోబుద్ది కాలేదురా అయ్యా సిగ్గు ఎలా తొలగచ్చా రే నువ్వు వెళ్ళరా కప్పులో పాలు కప్పులో పూలు కప్పులో పాలు కప్పులో పూలు కప్పులో ఎర్రలారి పచ్చువోని 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 ఎర్రలారి పచ్చువోని
నిన్నే చూసిన నాను కబడి 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 ఏ నందు ఇంత రాత్రి పూట ఎందుకు వచ్చా నిద్ర పట్టట్లేదు నువ్వు గుర్తుకొచ్చావు అందుకే నిన్ను చూడాలని వచ్చాను ఏంటిది ఎవరైనా చూస్తే దొంగ మెల్లిగా దొంగని పట్టుకుంటా అంటారు అంతేగా అమ్మో అన్నిటికీ రెడీ అయ్యే ఇక్కడికి వచ్చావన్నమాట మరి ప్రేమించిన అమ్మాయిని చూడడానికి వచ్చి తన్నులు తినడం అంటే ఫ్యూచర్ లో గుర్తుండిపోయే విషయమేగా ఇంకా ఎంతసేపు చూస్తావు చూడడానికేగా వచ్చింది తెల్లార్లు ఇలా చూస్తూనే ఉంటావా లైఫ్ లాంగ్ చూసుకుంటాను మా మామయ్య లేచాడంటే నిన్ను చూసుకుంటాడు ఏంటి పట్టిస్తావా కొట్టిస్తాను కూడా ఇంకొకసారి ఇలా అర్ధరాత్రి వస్తే అబ్బా బలే స్మూత్ గా వార్నింగ్ ఇచ్చావే నువ్వు నవ్వుతూ ఉంటే భలేగా ఉంటాను అయితే పెళ్ళయ్యాక ఎప్పుడు నవ్వుతూనే ఉంటానులే తన్నినా కూడానా నిన్ను అమ్మో మామే లేచినట్టున్నాడు వెళ్ళమని హింట్ అనుకుంటా సరే రేపు ఎన్ని గంటలకు కలుస్తున్నావు కలుస్తున్నావా కలుస్తున్నావా కాదు కలుస్తున్నాం రేపు 9 గంటలకి నువ్వు పొలానికి వస్తున్నావు ఓకే గుడ్ నైట్ మామే ఇంట్లో ఉంటాడు అందుకే నిన్ను బయటికి రమ్మంటున్నాను బై మిన్ను అన్నమాట మిన్ను టు నందు నందు టు మిన్ను ఓకే ఏమే మిన్ను ఏమేనా అయిపోయాడు ఇంత ఇంత కళ్ళు బుజ్జి ముక్కు బుల్లి నోరేసుకొని ఏంటి అలా చూస్తున్నావా అసలు నీ కోసం ఎంతసేపు ఎదురు చూడాలి నాకు చూపుల్లో నచ్చని ఒకే ఒక చూపు ఎదురు చూపు రాత్రి అంత కష్టపడి ఇంటికి వస్తే వెళ్ళిపోమంటావా అది సరే వదిలే పొద్దున్నే కలుద్దామన్నావు ఏమైంది అయినా ఏంటే రెండు జళ్ళు వేసుకుని టింగ్ టింగ్ మన నడుస్తూ పొత్తడి బొమ్మలా ఉన్నావు పగరా దిష్టి బొమ్మలా ఉన్నావు ఏంటి మాట్లాడవు ఏంటి మాట్లాడవు లేటుగా వచ్చినందు సారీ చెప్పవా సారీ చెప్పు ఓకే ఓకే ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను ఇంకోసారి ఇలా జరిగిందో కొండ పగులుద్ది ఎవడరాది అర్థమైందా నువ్వు నేను దిష్టి బొమ్మలా ఉంటానా చిచి చిచి బంగారు బొమ్మలా ఉంటావు నేను టింగు టింగు అంటూ నడుస్తానా చచా కళ్ళు కళ్ళు మన నడుస్తావు నిన్ను సారీ నిన్ను అంటే నా చిన్నప్పటి చెప్పిన మాట చెప్పడం అలవాటు అమ్మా ఏమైంది ఏం కాలేదు ఏమైంది ఏం కాలేదు ఏమైంది మిన్ను అలా ఉన్నావు ఏమైందో చెప్పు మిన్ను ఇప్పటి వరకు మా మామయ్యకి తెలియకుండా ఏమీ చేయలేదు కానీ నీ విషయం మాత్రం మామయ్యకి చెప్పలేకపోతున్నాను దానికి ఎందుకు మిన్ను ఫీల్ అవడం నేను మా వాళ్ళతో మాట్లాడిస్తాగా ఒకవేళ మీ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని వదిలేస్తాను నేను మాత్రం మా మామయ్యను వదిలేలేను నాలాంటి ఆడపిల్లలు ఇంటికొక రెండొచ్చేమో గాని మా మావయ్య లాంటి వారు మాత్రం ఊరికొక్కరు కూడా ఉండరు మరి మీ మావయ్య ఒప్పుకోకపోతే నాకు నమ్మకం ఉంది మా మావయ్య నా మాట కాదండు రేపు పొద్దున 9 గంటలకు మా ఇంటికి రా మా మావయ్యతో మాట్లాడదాం